N24 న్యూస్లో వరుసగా ప్రసారం అవుతున్న మొలకెత్తని సబ్సిడీ సోయా విత్తనాల వరుస కథనాలపై స్పందించిన ముతోల్ ఎమ్మెల్యే ఈ సందర్భంగా రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ముతోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి అన్నారు. లోకేశ్వర మండలంలోని మన్మద్ హవర్గా గ్రామాలు, కుంటాల మండలం ఓలా లింబాకే గ్రామాల్లో ఆయన పర్యటించారు. నియోజకవర్గంలో సోయా సరిగా మొలకెత్తలేదనే విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి విన్నవించగా వారు జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపాలని ఆదేశించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రైతులు వారి వద్ద ఉన్న కొనుగోలు రసీదు, చల్లని విత్తనాల సంచి, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం తీసుకుని సంబంధిత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు సంప్రదిస్తే అమౌంట్ వారి ఖాతాలో జమ చేస్తారన్నారు. ఆయన వెంట నిర్మల్ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వెంకటరామరెడ్డి, వివిధ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. కానీ చూస్తే తీరా చూస్తే కనీసం ఒక 5 రోజులకే మంచి మొలక రావాలి. కానీ చాలా పిల్లలు కూడా 90% 90% కూడా మరి అన్ని మండలాల్లో, జిల్లాలో కూడా చాలా మండలాల్లో, ముఖ్యంగా ఈ సోయా విత్తనం నిర్మల్ జిల్లాలో ముదోల్ తాలూకానే విక్రయిస్తారు. ఆ తర్వాత నిర్మల్, ఖానాపూర్, మరి మొత్తం కూడా అన్ని మనం ఉన్న 18 మండలాలు కూడా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. నిర్మల్ సేమ్ మరి ఇక్కడ ఎక్కువ ఇస్తున్న ముదోల్ నియోజకవర్గంలో 7 మండలాల్లో మున్సిపాలిటీలో వేశాం. కానీ ఈరోజు వరకు చూస్తే ఒక 3-4 డేస్ నుంచి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫోన్లు చేసి ప్రజాప్రతినిధులతో కానీ ఆఫీసర్స్ కానీ చేసి మీరు ఇచ్చిన విత్తనం మొలకలేదు, అందువల్ల ప్రత్యేకంగా మాకు ఆలోచించండి అని చెప్పి రైతులందరూ చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మరి మన జిల్లా మంత్రి గారు రెడ్డి గారికి హైదరాబాద్లో మరి మేము ఇద్దరం కూడా కలిసి ఇక్కడ మన అగ్రికల్చర్ శాఖ మంత్రి గారు కూడా నిరంజన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు ప్రిన్సిపల్ అగ్రికల్చర్ వారు కూడా చెప్పి ఇలా పరిస్థితి ఉంది, మరి రైతులకు చాలా నష్టం జరుగుతుంది, విత్తనాలు కూడా మన ప్రభుత్వం చేతనే ఎవరైతే మనం ఇతర మార్కెట్ ద్వారా కానీ ఇతర డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పించామో సుమారు 1100కు ఒక బ్యాగ్ దాని మొలకెత్తలేదు, మరి వారికి చాలా నష్టం జరిగింది, వారిని బాధుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో కలెక్టర్ గారికి వారి మెసేజ్ వచ్చింది. మరి కలెక్టర్ గారు ఇక్కడ డిపార్ట్మెంట్ వారిని అందరినీ కూడా చెప్పి మరి మీరు ఫీల్డ్ తిరిగి ప్రతి గ్రామంలో ఫీల్డ్ తిరిగి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. దాంతో భాగంగానే మరి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇవాళ సాయంత్రం వరకు రిపోర్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మరి మేము కూడా ఈరోజు అన్ని మండలాలు కూడా తిరుగుతున్నాం. తిరిగి ఏ మండలంలో ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది.